అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మన ఫ్లాట్లో జరుగుతున్నటువంటి వినాయక చవితి వేడుకల గురించి మీకు చూపిస్తానండి. ఇది స్వర్ణాస్ హోమ్ అనమాట, చూపిస్తాను చూడండి. కొరకు మేడం చాలా సింపుల్గా చేస్తారండి పూజ, మరి ఎక్కువ ఆడావిడ అది పెట్టుకోకుండా అనమాట. సో ఇక్కడ మన ఫ్లాట్లో ఈరోజు మేడం వేరే దగ్గర ఉండడం వల్ల నేనే పూజా కార్యక్రమం నిర్వహించానండి. అంటే మేడం చెప్పినట్టే అనమాట, చాలా ఎక్కువ అంగు ఆర్భాటం లేకుండా చక్కగా వినాయకుడిని ప్రతిష్ఠించానండి. అలాగే నారికేలం కదండి, ఒక స్వచ్ఛమైనటువంటి నారికేలాన్ని దేవుడికి సమర్పించాను. అలాగే వినాయకుడికి ఎంతో ప్రీతిపత్రమైనటువంటి లడ్డూని కూడా ఈరోజు ఇక్కడ కదండి, చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. శివుడి పక్కనే శివపుత్రుణ్ణి ప్రతిష్ఠించానండి. ఇప్పుడే పూజ కార్యక్రమాలు ముగిసాయన్నమాట. నిజంగానండి పూజలు అవి చేయడం వల్ల మనసుకి ఎంతో ఎంతో ఆనందం అనేది కలుగుతుంది. చిట్ట చివరికి మనసు తెలుసుకునేది ఒకటే, మనం ఏమీ తీసుకురాలేదు, మనం ఏమీ తీసుకెళ్ళలేము, కేవలం ప్రేమ అభిమానము తప్ప అని. కానీ అందరికీ కూడా విజయాలను ప్రసాదించాలని, అలాగే మనకి విద్యను ప్రసాదించేది సరస్వతీదేవి అయితే అలాంటి విద్యను ఎలాంటి ఆటంకము లేకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా తోడ్పడే ఆ గణనాథుని యొక్క ఆరాధన వినాయక చవితి అండి. అలాగే ప్రకృతితో మమేకమైనటువంటి ఒక గొప్ప పండుగ మన వినాయక చవితి అండి. అన్ని విఘ్నాలు తొలగిపోయి అందరూ కూడా చక్కటి విద్యావంతులయ్యి జీవితంలో ఎంతో ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కదండి నేను మా స్వర్ణ మేడం ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటామండి. ఇది స్వర్ణ సోమలో ఉన్నటువంటి పూజా మందిరం అండి. చక్కగా మేడం గారు ఇప్పుడే పూజా కార్యక్రమాలు నిర్వహించి వెళ్ళారనమాట. నేను అది కంటిన్యూ చేస్తున్నాను, మేడం మీద పనుందని వెళ్ళారనమాట. నేనే ఈరోజు ఎక్కువ పూజ కార్యక్రమాలు నిమగ్నమైనానండి. మీరు కూడా చక్కగా మీ పుస్తకాలన్నింటికి కూడా ఆ గణనాథుని యొక్క బొట్టు పెట్టుకోవడం వల్ల మనలో చాలా చాలా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. ఇందాక చెప్పాను కదా ఇది ప్రకృతితో మమేకమైనటువంటి పండుగ అని చెప్పి, ఇప్పుడు చూపిస్తాను ఉండండి ఒకసారి పత్రి పూజ అంతా కూడా. ఈ వినాయకుని యొక్క ఆరాధనలో భాగంగా మనం తులసి ఆకులకు కూడా ఎంతో ప్రాముఖ్యత అనేది ఇస్తామండి. ఈ తులసి మాత పూజ చేసిన తర్వాత మనం ఆ గణనాథుని యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. చూసారండి ప్రకృతి, ఆ పత్రి అనేది మనకి ఈ ప్రకృతి నుంచే వచ్చిందండి. ప్రకృతి ఎంత బాగుంటుందో మనము అంతే బాగుంటామండి. ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ఏవైతే చెట్లు మొక్కలు ఇవన్నీ ఉన్నాయో వీటి యొక్క ప్రాముఖ్యాన్ని, అలాగే మట్టి యొక్క ప్రాముఖ్యాన్ని, ఎందుకంటే మట్టే మానవుని యొక్క మనుగడ, నిజంగానండి దాంట్లో ఎలాంటి అతిశక్తి కూడా లేదు. అందరికీ కూడా ఆ గణనాథుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. అలాగే మనం ఒక్కొక్కసారి ఏమైనా కొన్ని సబ్జెక్టులలో కాస్త వెనుకబడి ఉన్నామనుకోండి, ఆ గణనాథుని ముందు ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి పుస్తకాన్ని ఉంచి మంచి బొట్టు పెట్టి ఈరోజు ఏదైనా చదివినట్లయితే మనం ఆ సబ్జెక్టులో మనకి ఎన్నో విజయాలు అనేవి మనకు వస్తాయండి. చూసారండి గణనాథుడు చక్కగా గణేష్ మహారాజుకి జై. అవునండి ఆయన మహారాజా కదండి, మహారాజు బాగుంటే రాజ్యమంతా బాగున్నట్టే. అందరికీ కూడా వినాయక చవితి ఎన్నో విజయాలను అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా. అవును అనొచ్చు మీరు, ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నావు అని చెప్పి. ఎన్నిసార్లు చెప్పినా మీ బాగునేం కోరాలి కదండి. తప్పనిసరిగా ఒక గురువుగా నా బాధ్యత, నేను ఆ గణనాథుని యొక్క దయవల్ల నెరవేరుస్తూనే ఉంటానండి. మరి ఈ లడ్డూని ఏం చేస్తారని అడుగుతున్నారా, నా స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రసాదం నాగిస్తానండి కదండి. వినాయకుని లడ్డూకి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంత ఇంత కాదండి. ఆ సృష్టి యొక్క స్థితి లయ కారకుడైనటువంటి ఆ పరమశివుడు, ఆ శివపుత్రుడు, ఆ గణనాథుడు మనకిక్కడ దర్శనమిస్తున్నారండి. అందరికీ కూడా చక్కటి విజయాలు, చక్కటి విద్య, చక్కటి ఉపాధి, ఆనందము, ఆరోగ్యము కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. వెంకట్ ప్రజెన్స్ దానం.
ఫ్రమ్ హైత్ నగర్.